అందరికీ నమస్కారం. సుడిగాడు ఒకే టికెట్పై వంద సినిమాలు ఈ క్యాప్షన్తో రిలీజ్ చేయడం జరిగిందండి. సో ముందుగా ప్రెస్ వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ, అంటే తెలుగు ప్రేక్షకులందరికీ, ఆంధ్రప్రదేశే కాదండి, ఎందుకంటే ఈ సినిమా ఓవర్సీస్లో కూడా రిలీజ్ అయింది, చాలా బాగా వసూలు చేస్తుంది. సో అందరు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ముఖ్యంగా చెప్పాలంటే మా అందరికి, అంటే ఒక సినిమా, అంటే నరేష్ సినిమాలో ఇప్పుడు వరకు కనెక్ట్ చేస్తుంది, ఫస్ట్ డేలో కనెక్ట్ చేస్తుంది, లేకపోతే అయ్యి 8 కోట్లు చేస్తుంది ఫస్ట్ వీక్, అన్నీ చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ముఖ్యంగా ఆనందం ఎందుకుందంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఓకే చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో ఎక్కడున్నా ఆయన ఆశీర్వదిస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ చేశారు. అండ్ వెరీ హ్యాపీ అండి. బీనన్న గారు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఈ సినిమా స్పూఫ్ అనేటప్పటికి ఏదో ఒక సీన్ రెండు సీన్లు అయితే నేను చేశాను చాలా సినిమాల్లో, కానీ ఇది ఒక దాదాపు ఒక 100 పైగా సినిమాలు కలెక్ట్ చేసుకుని ఆ సినిమా తాలూకా రెఫరెన్స్లు, ఆ సినిమా తాలూకా అంటే ఒక కథ అనుకుని ఆ మూల కథకి ఎన్ని పేర్చడం అనేది అంటే మామూలు విషయం కాదండి. సో వీణన్ గారు అండ్ మొత్తం మా రైటర్స్, అనిల్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మిగతా 9 మంది రైటర్స్, వాళ్ళందరూ చాలా, ఎందుకంటే 13 నెలలు కష్టపడ్డారు ఈ సినిమా స్క్రిప్టింగ్కి మాత్రమే. సో ఇది అందరి విజయం అండి, ఇది ఒకళ్ళు కాదండి, టీం మొత్తం అందరు హ్యాపీగా ఉన్నారు. శ్రీవాసంతి గారు మడత గజ, ఆయన ఫస్ట్ సినిమా మడత గజ చేయటం జరిగింది, దాని తర్వాత ఈ సినిమా చేయటం జరిగిందండి. ఒక సత్యం గారు మనవడు, అది అందరికీ తెలిసిన విషయం. సో చాలా మంచి డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన ఒక మెలోడీసే కాకుండా అన్ని అంటే ఒక ఫోక్ సాంగ్, లేకపోతే ఐటమ్ సాంగ్ కానివ్వండి, లేకపోతే ఒక ఇంట్రడక్షన్ సాంగ్ కానివ్వండి, ఈ సినిమాలోనైనా 5 ఇది ఉంటుంది, 5 వేరియేషన్స్ ఉంటాయి, 5 సాంగ్స్, 5 సాంగ్స్ బాగా చక్కగా చేశారు. సో వసంత్ గారు ఆల్ ది బెస్ట్. ట్రైలర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, ఎందుకంటే అందరు బాగున్నాయి చూస్తున్నాం అండ్ అందరూ చూశారండి, బాగుంది బాగుందని చెప్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతామా లేదా అనే ఒక చిన్న టెన్షన్ మాత్రం ఉంటానే ఉందండి. ఓపెనింగ్స్ మామూలుగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత భారీ స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి నేను అనుకోలేదండి. సో అంటే ఒక మంచి సినిమా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కరెక్ట్గా ప్రమోట్ చేసి చేస్తే దానికి నిర్వహిస్తున్నాండి ఈ సినిమా, అంటే పబ్లిసిటీ, ఎందుకంటే డైరెక్టర్ గారు ఎప్పుడు ఎక్కడ మేము ఓపెనింగ్ కానివ్వండి, ముహూర్తం కానివ్వండి, లేకపోతే తర్వాత ప్రెస్ మీట్లు కానీ షూటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు పెడతాం జరగలేదు. ఆయన ఏమన్నారంటే మనం ఏదైనా ఒక సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ తాలూకా అంటే ఈ సినిమా ఎలా ఉంటుందని, స్పూఫ్ అన్న వర్డ్కి చాలామంది తెలియదండి. స్పూఫ్ అంటే ఇది ప్యారడీ కాదు, ఎవరిని అగతాలు చేయడం కాదండి. స్పూఫ్ అంటే ఒక ఆల్రెడీ సక్సెస్ చేసిన ఒక సక్సెస్ఫుల్ మూవీ క్లిప్ని తీసుకుని మన స్టైల్లో ఇంకొక ఆర్టిస్ట్ తను ఎలా చేస్తాడు అది స్పూఫ్ అండి. సో దానికి మనకు తెలుగులో పదం లేదు. సో చేస్తున్నప్పుడు అంతే అన్ని మేము చూస్తే కనుక ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఫోటో సెషన్ చేసి అన్ని డిఫరెంట్గా అంటే అన్ని సినిమాల కలయికే ఈ సినిమా. మీరు చూసిన కొత్త, మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఇది కొత్త సినిమా కాదు, లేకపోతే ఇది కొత్త కథ కాదు, క్రియేట్ చేసిన కథ కాదు, ఇదివరకు మీరు చూసిన సినిమాలు అన్నీ ఒకే సినిమాలో చూస్తే ఎలా ఉంటుంది అని. సో అది నాకు నిజంగా షాక్ అండి. చాలామంది ఏంటంటే ఏంటి అసలు ఓపెనింగ్స్ ఏంటి భారీ, అంటే చిన్న సినిమాలు గబ్బర్ సింగ్ చిన్న సినిమాలు దూకుడు అని చెప్తుంటే ఒక చాలా ఆనందంగా ఉందండి. అండ్ వెరీ హ్యాపీ, నేను చెప్తున్నా కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, డెఫినెట్గా ఓపెనింగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత 3 టైమ్స్ ఓపెనింగ్స్ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెరీ హ్యాపీ విత్ రెస్పాన్స్, డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఎప్పటికైనా ఒక నాకే చాలా ఇది ఉంటుందండి, ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ చేస్తుంటారు, నాకు చాలా తక్కువ మంది చేస్తుంటారండి, ఎవరినో చేస్తుంటే నాకు కూడా అనిపిస్తుంటుంది అసలు నా వాయిస్ ఎలా ఉంటుంది అంటే నేను మాట్లాడుతూ నాకు వినిపిస్తుంది, అంటే తెలుస్తుంది కానీ అంటే ఎవరిని మాట్లాడితే ఇలా ఉంటుందా నా మోడలేషన్ ఇలా ఉంటుందా అని ఒక డెఫినెట్గా ఆనందపడతామండి. అండ్ నేను ఎక్కడ ఈ సినిమాలు చూస్తానంటే అందరు ఆర్టిస్టులని ఎక్కడ వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కాపీ చేయలేదండి, ఇదంతా నరేష్ స్టైల్లోనే ఉంటుంది. మీరు ఆల్రెడీ అంటే ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, లేకపోతే మహేష్ బాబు గారు కానివ్వండి, వాళ్ళు చెప్తే ఒక ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే అది పోక్రి అని అందరికి తెలుసు, అందరికి అంత నాటుకుపోయింది మైండ్లో, అది నరేష్ చెప్తే డెఫినెట్గా నవ్వుతారు, అది మీరే నవ్వుతారు. సో అంతకునే కానీ నేను బాడీ లాంగ్వేజ్తో సహా ఇక్కడ అనుకరించలేదు, ఎందుకంటే ఇది దాదాపు 100 పైగా సినిమాలు స్పూఫులు చేస్తాను, అంటే బిట్స్ పెట్టుకున్నప్పుడు అంటే అన్ని చేస్తుంటానంటే ఏదో ఒక ఇది లేకుండా నాకు నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, నాకు వింటూ ఉంటుంది, అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అన్ని చేస్తుంటాను. సో అంతకునే డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే అన్నీ వద్దండి, మీ ఈ డైలాగ్ మీ బాడీ లాంగ్వేజ్ మీరు చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఫాలో అవుతాం అని చెప్పారు, అలాగే చేయటం జరిగిందండి. అందరు చూశారండి, అందరు చూసి అందరికీ అంటే కొందరు థియేటర్లో చూడటం జరిగిందని, కొందరు ఇంట్లోనే వాళ్ళ క్యూబ్స్ సిస్టమ్లో చూడటం జరిగిందని అందరూ చాలా ఎంజాయ్ చేశారండి. అంటే ఎందుకంటే అన్ని సినిమాలు కలయిక అంటే వాళ్ళందరూ అదే ఒక స్పూఫ్ అనేటప్పటికి ఎంతసేపు హోల్డ్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయలేమని ఒక చిన్న ఇది ఉందండి.
సో ఇన్ని సినిమాలు అంటే వాళ్ళకి భలే ఉంది. ఏ అసలు ఏ సినిమా ఆఖరికి మన రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా కూడా వదలలేదండి మీ పోస్టర్ చూస్తే. అండ్ ప్రతి పరదా వెనకాల ఒక సరదా ఉంది. సో అందరికి అది బాగా నచ్చిందండి, చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ అందరు ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు అంటే ఇది ప్రస్తుతం అంటే కరెక్ట్ టైం కాదండి, ఎవరు ఫోన్ చేశారు ఎందుకు చేశారు అంటే నేను వాళ్ళని ప్రమోట్ చేసినట్టుండదు, నా ప్రమోషన్కి వాళ్ళని వాడుకున్నట్టుంటది పేర్లు. సో బట్ అందరు ఓవరాల్గా మీరు చూస్తే రాజమౌళి గారు ట్విట్టర్లో పెట్టారండి, త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు, ఇంకా చాలా మంది దాసరి గారు కానివ్వండి అందరూ ఫోన్ చేసి చాలా బాగుందన్నారండి. అండ్ ఈ సినిమాకి నాకు బాగా మంచి సపోర్ట్ ఏంటంటేనండి ఇండస్ట్రీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక తెలియని హైప్ వచ్చింది సినిమాకి. హైప్ వచ్చిన తర్వాత ఈ సినిమా పెద్ద బాగా ఆడాలి, బాగా ఉంటే చిన్న సినిమాలు బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు చూసుకుంటానంటే టోటల్గా అన్ని మన మిగతా బాంబ్ అదే బాలీవుడ్ కానివ్వండి కాలీవుడ్ కానివ్వండి అన్ని కంపేర్ చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీ చాలా సక్సెస్ఫుల్గా ఉందండి, ఎక్కువ సక్సెస్ఫుల్ ఉంది మనకి ఈ సంవత్సరం మన మన తెలుగు ఇండస్ట్రీనండి. సో ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారు, ప్రతి ఒక్కరు ఇంత రైతులు అంటే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా అండి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా అందరూ ఫోన్ చేసి సినిమా బాగుంటుందండి ఏం కంగారు పడద్దు మీరు చూడండి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అందరూ చెప్పారు. అందరు విషస్ లాగే అలాగే జరిగిందండి, మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి అని మంచి స్టాక్ వచ్చింది సినిమాకి. లేదు అందరు ఇప్పుడు నాకంటూ ఫ్యాన్స్ లేరు సార్, ఇప్పుడు అందరు హీరోలు ఫ్యాన్స్ నా సినిమా సరదాగా వచ్చు అంటే నవ్వుకోవడానికి ప్రతిసారి అంటే ఇదివరకు ఈ సినిమానే కాకుండా ఇంకో సినిమా చాలా సినిమాలు కూడా ఇతర సినిమాలు కూడా అందరూ వచ్చి చూశారండి. సో అందరూ హీరో ఫ్యాన్స్ సపోర్ట్ చేయటం, అందరూ హీరోయిన్ ఫ్యాన్స్ కానివ్వండి అందరూ డైరెక్టర్ ఫ్యాన్స్ కానివ్వండి అందరూ సినిమా లవర్స్ అందరూ వచ్చి చూశారండి. ఎవరన్నా అంటే ఈ సినిమాలో ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా గుమ్మడికి ఎలా కొట్టండి తెలుసా అండి, హీరోయిన్ బొడ్డు మీద కొట్టాం అదే ఆకర్షాట్. సో మా డైరెక్టర్ గారు చేస్తే స్పూర్తిగా కాదండి సీరియస్గా చేయటం అది ఎందుకంటే సినిమాకి ఆకర్ష ప్రేమ రక్షిత్ అండి తను బాగా చేశాడు అంటే ఎందుకంటే ఈ ఆ సినిమాలో మీరు సాంగ్ చూస్తే ప్రేమ రక్షిత్ సాంగ్ జర జరలో ముఖాల ముఖాబుల సారొస్తారు వస్తారా అని ఈ పదాలు ఉంటాయండి, ఈ పదాలు హుక్ లైన్స్ అన్నీ చేసుకుని ఒక సాంగ్గా చేయడం జరిగింది. అదేమైపోయిందంటే నా దగ్గరకు వచ్చేటప్పటికి తను అన్నాడంటే సార్ ముక్కాల ముఖాలు అంటే ఈ మూమెంట్ చేద్దాం ప్రభుదేవ గారు చేసిన మళ్ళీ దాని తర్వాత సార్ వస్తారు వస్తారంటే మహేష్ బాబు గారు మూమెంట్ చేద్దాం ఇలాగండి అన్ని మూమెంట్స్. సో 1, 2, 3, 4 అనేటప్పుడు 8 మూమెంట్లు చేయాల్సి వచ్చేదండి. సో అది కొంచెం అంటే బాడీ లాంగ్వేజ్ కాపీ కాకుండానంటే బట్ ఆ స్టైల్ ఆ గ్రేస్ రావాలి, ప్రభుదేవ గారి గ్రేస్ డెఫినెట్గా మనకు రాదండి బట్ అది ట్రై చేశాను. సో అంటే కాన్ఫిడెన్స్ పెట్టిన మా డైరెక్టర్ గారికి కానివ్వండి మాకు కొరియోగ్రాఫర్స్ క్రెడిట్ అండి. ఒరిజినల్తో పోలిస్తే ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ వెస్ట్ గోదావరి కొన్నారండి ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఆయన అంత కాన్ఫిడెన్స్ చూసి ఆయన అన్నాడండి అంటే ఫస్ట్ ఆయన ఫస్ట్ సినిమా అండి అది అక్కడ తమిళ్లో అముదన్ అని అతనికి అతని స్టోరీ అండ్ డైరెక్టర్ ఆయన ఏమన్నారంటే సార్ మేము కొన్ని మేము అనుకోలేదండి అంటే నాకు రాని ఐడియాస్ మీరు బాగా క్రియేట్ చేశారు ఎందుకంటే ఇది ఒకళ్ళ బేబీని ఇంకొకళ్ళు అడాప్ట్ చేసుకుంటామనండి. సో ఆయన అంటే దానికంటే అది మాకు ఎంత లావిష్గా తీశారు ఎంత బాగా తీశారు ఇప్పుడు ఆయనకి ఇంత దీనికంటే హ్యాపీ అని తెలుసు అండి. సుడిగాడ్ హిందీ అండ్ హిందీ సినిమా హిందీ వాళ్ళు అడుగుతున్నారు అండ్ కన్నడ సినిమా రెండు రైట్స్ అడుగుతున్నారు వాళ్ళు. సో ఆయన ఫోన్ చేసి థ్యాంక్ యూ అండి నా ఫస్ట్ సినిమా తమిళ పడం చూసినప్పుడు ఎవరు అడగలేదు మీరు ఒకళ్ళు అడిగారు ఇప్పుడు మీ సినిమా చూసి ఇద్దరు రెండు లాంగ్వేజెస్ నుంచి వచ్చింది సో నా లైఫ్ సెటిల్ అని చెప్తున్నారు ఆయన వెరీ హ్యాపీ అండి.